మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం జరిగింది. చంద్రపూర్లోని బల్లార్షా రైల్వే స్టేషన్ లో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ ఘటనలో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ లో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు విస్తరణకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చిన్ననాటి పాఠశాల టీచర్ రాస్విహారి మణియార్ కన్నుమూశారు. ఆయన మరణ వార్త విన్న ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. నా జీవితంలో ఆయన చేసిన అమూల్యమైన సహకారం ఎప్పటికీ మరిచిపోలేనట్టు గుర్తు చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా డుమ్రిగూడ మండలం కించుమండ దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో లాలూకి కిడ్నీ మార్చాలంటూ వైద్యులు సూచించారు. దీంతో కిడ్నీ ఆపరేషన్ కోసం లాలూ సింగపూర్ వెళ్లారు. లాలూకు కుమార్తె రోహిణి కిడ్నీ దానం చేయనుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా ప్రజలతో మమేకమవుతున్న రాహుల్ కాసేపు సరదాగా బుల్లెట్ నడిపారు. చందమామపై మరో 6 ఏళ్లలో అణువిద్యుత్ శక్తి ఆధారిత స్థావరాన్ని నిర్మించనున్నట్లు చైనా వెల్లడించింది. చైనా లూనార్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ చీఫ్ డిజైనర్ వు వీరాన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుండటంతో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో విసుగు చెందిన జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదేం లాక్డౌన్ అంటూ మండిపడుతున్నారు. మెక్సికోలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ కాన్పు కోసం ఆసుపత్రిలో చేరగా ఆమె 12 బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డకు 2 అంగుళాల తోక ఉండడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. చివరకు ఆపరేషన్ చేసి తోకను తొలగించారు. భారత్ న్యూజిలాండ్ మధ్య 2 వన్డే వర్షం కారణంగా రద్దయింది. ఇప్పటికే న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉండడంతో 3వ వన్డేపై ఆసక్తి నెలకొంది.